మనకు జిల్లా జనగామ జిల్లా నుండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక 3.5 ఎకరాల సైటు మనకు వచ్చింది. ఈ సైట్ వచ్చేసి విలేజ్కి దగ్గరలో, మళ్ళీ ఇది బీటీ రోడ్ శాంక్షన్ అండి. ఇది సైటు, ఇది కార్నర్ బిట్ అవుతుంది. ఈ రోడ్ ఫేసింగ్ ఎక్కువ, ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్డు. మళ్ళీ దీనికి ఈ రోడ్ అంటే మనకు కార్నర్ బిట్ అవుతుంది అన్నట్టు సైటు. టైటిల్ కూడా క్లియర్ అండి. టైటిల్ కూడా క్లియరు. ఇందులో ఫ్రూట్స్ అంటే మామిడి చెట్లు, చింత చెట్లు, జామ చెట్లు ఇవి ఉన్నాయి, పెద్ద చెట్లే. ఇందులో బోరు బాయి షేరింగ్ ఉంది. చాలా బాగుంది సైటు. మనకు ఇక్కడ నుండి ఇప్పుడు ఈ రోడ్ వస్తుంది. ఈ రోడ్ అంటే మొత్తం రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది. ఇది కూడా రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. మనకు సైటు ఈ నుండి స్టార్ట్. ఈ పొలం దున్నింది మొత్తము. రోడ్ ఫేసింగ్ చాలా ఉంది. ఆ బిల్డింగ్స్ మొత్తం ఊరుకు దగ్గర అన్నట్టు. మనకు వాటరు ఉండి కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెటర్ సైడ్ అనుకోవాలి. ఎందుకనంటే వాటర్ సోర్స్ అయితే సూపరు. చుట్టుపక్కల అన్ని తోటలే చూడండి. విలేజ్ పక్కన వల్ల చాలా బాగుందండి సైడ్. మామిడి చెట్లు, నేరేడు చెట్లు, మనకు 1, 2, 3, 4 మామిడి చెట్లు ఉన్నాయండి. నేరేడు చెట్టు ఒకటి ఉంది, చిన్న చెట్టు ఉంది, పెద్ద చెట్లే మంచి బోర్డర్లో. చాలా బాగుంది సైటు. ఇక్కడ డైరీ ఫామ్ ఉంది పక్కన. ఇది దున్నింది అక్కడ వరకు వస్తుంది, ఆ పోల్ వరకు వస్తుంది. మొత్తం 3.5 ఎకరాలు ఇది. 3 ఎకరాలు 30 గుంటలు. 3 ఎకరాలు 30 గుంటలు సైటు. పుష్కలమైన వాటర్ అండి. పైన రిజర్వాయర్సే ఉన్నాయి, వాటర్ అయితే పుష్కలం ఉంది. కార్నర్ బిట్టు ఇది. మళ్ళీ విలేజ్కి దగ్గరలో చూడండి, విలేజ్ కూడా చూడండి. జిల్లా హెడ్ క్వార్టర్స్ జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో. మనకు ఆ ఇంట్లో పక్కనే డబల్ రోడ్డు, ఆ నుంచి జస్ట్ 300 మీటర్లు. ఇది మళ్ళీ బీటీ రోడ్ శాంక్షన్. ఇది ఇదే సైడ్ మొత్తం. సైట్ అయితే సూపర్ అండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. రెడ్డీస్ మళ్ళీ ల్యాండ్ ఇది. మనకు అది అటు కూడా రోడే ఉంది. రెండు రకాలుగా రోడ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది సైటు. ఫుల్ వాటర్ తోటి, వాటర్ అయితే పుష్కలం అండి.